హాయ్ అందరికి ఇదిగో వెల్కమ్ టు 101 ఛానల్. ఇదేంటిది ఇగో రోజు మీకు గుసగుసే చెప్పడమే నా పని అయిపోయాలి కదేటి. రోజు ఇక్కడే ఉంటున్నాను. ఏంటి సరదాగా సినిమాకి వెళ్దామా అంటే మిమ్మల్ని తీసుకెళ్ళనులే. నేను నరేష్ మా ఇద్దరమే వెళ్తాం సినిమాకి. మా ఇంటి ఆయన ఆయన లేడు ఊరు వెళ్ళాడు కదేటి, అందుకే నేను నరేష్ని తీసుకొని సినిమాకి వెళ్తాను. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కదా, అందుకే ఏదో ఒకటి వెళ్తాం లే. ఒక్క నిమిషమే టికెట్లు బుకింగ్ చేసుకుంటాను. నరేష్ ఏ సినిమాకి వెళ్దాము చెప్పరా? రవితేజ సినిమాకా? సరే ఉండు. ఇదేంటిది ఇదేంటి టికెట్లు? సరే బుక్ చేసుకున్నాను. ఆ కింద ఏంటది పాప్కార్న్ కూల్ డ్రింక్ లేటట్టు వచ్చినాయి. ఒక్క నిమిషం ఆగండి. ఓలమ్మ ఏడు పాప్కార్న్ 300, డింక్ 200. ఇదేంటిది నేను టికెట్ కట్టిన డబ్బులు కూడా అంత లేదు కదేటి. ఓర్ 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 నరేష్ ఓర్ బాబు సినిమా లేదు ఏంటి లేదు ఒక నిమిషం ఆగరా. ఇగో నేను ఇది చూడగానే ఇగో దీని మీద ఎవరైనా సరే స్పందిస్తే బాగున్నా అనిపించినది నాకు. అదిగో ఎట్టకేలకి అశ్విని దత్ లేరు, ఆయన స్పందించాడు కదేటి. అవునర్రా నిజంగానే సినిమా కట్టిన డబ్బులు కంటే ఈ మ్యాథ్ కట్టే డబ్బులు ఎక్కువైపోయినాయి కదేటి. అంటే అదేంటిది ఒక మామూలు మధ్యతరగతి వెళ్ళినాడు అనుకో, సరే ఇంటర్వెల్ అన్నాక ఏదో తినాలనిపిస్తుంది. పోనీ అలాగెళ్ళి ఓ పాప్కార్ను ఓ డ్రింక్ ఓ సమోసా కొనుక్కొని తిందామంటే ఏడా రేట్లేటి మంటల్లాగా మండిపోతున్నాయి. ఏడమ్మా పాప్కార్న్ 400, డింక్ 200, సమోసా 200, ఏడా అన్నీ ఏటి మనం సాధారణంగా వండిన దాంతో వండుతారా లేకపోతే ఇంకేదైనా బంగారం లాంటిది కలుపుతారా? అలాగ ఉన్నది కదేటి ఆ ధరలేటి. ఓలమ్మో సామాన్లు ఎవడైనా వెళ్తే ఇంకేమైనా ఉన్నదా? ఆస్తాముకలు కదేటి. నా నెట్టిన టికెట్ డబ్బులే 300, 200, కానీ ఆడికి వెళ్ళి మేత మేస్తే 700, 800 అవుతాయి. ఓలమ్మో ఇగో ఇది నేను కాదు అందరూ కూడా ఇలాగే మొరెట్టుకుంటున్నారు కదేటి. ఇది లాక్డౌన్ తర్వాత థియేటర్ లోపలనే కదా, అప్పుడు మరీ ఎక్కువైపోయాయి రేట్లు. ఇదిగో ఇలా గానుంటే జనాలు సినిమాకి ఏటొస్తారా? ఓ పక్క టికెట్లు పెంచేస్తున్నారు, ఓ పక్కన ఏటి ఏటది తినుబండారాలు ఉన్నాయి కదేటి, అవి కూడా పెంచుకుంటూ పోతే ఇంకెవడొస్తాడు చెప్పండి. పోనీ సరేలా అక్కడేదో ఐ క్యాసులు కొంటారు మల్లటోళ్ళు మేటు కొంతమని ఓ ఏదైతే బ్యాగ్లో లేస్లో చిప్స్లో ఏవో ఎత్తుకొని పోదామంటే దానికి ఒప్పుకోరు. ఎంట్రావుగా యమదూతల్లాగా సెకింగ్లు చేసేస్తారు కదేటి. ఏదో తిందామని ఒట్టుకెళ్తాం అక్కడ కొనలేక, అది కూడా ఎలా చేయరు. ఇంక ఇలాగైతే ఎవడొస్తారు చెప్పండి? సినిమాలకి వచ్చే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉండాలా? పోనీ టికెట్ రేట్ ఎక్కువైనది, సర్లే మన హీరో సినిమా కదా అని సర్దుకుపోతాము. పాప అలాగా నోరులా ఏటది ఆడకుండా కూసున్నారు. ఇంటర్వెల్లో తిందామని అలాగ వెళ్ళేసరికి అవి కూడా పెంచుకొని పోతే ఎవడొస్తారు చెప్పండి. కాబట్టి ఇదిగో నాలుగు మర ఆడగించి ఏడు చేయాలి మీరు. అదేటది ఏటది రేట్లు తగ్గించండి రా, లేదనుకో థియేటర్కి ఎవడొస్తారు చెప్పండి. అందుకే కదేటి ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అప్పుడు అనుకో ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆడెట్టుకొని ఇంట్లోనేటి ఇన్ని లేసులు బజ్జీలు అన్ని ఎట్టుకొని ముందని తినొచ్చు. ఇంతకన్నా అడ్వాంటేజ్ ఏటన్నా చెప్పు. ఇదేదో బాగుందిలే నరేష్ ఫీల్ అవ్వకు, పాప సినిమా అన్నాను ఆడేమో ముందుగానే రెడీ అయిపోతున్నాడు. మన సినిమాకి వెళ్ళొద్దు నరేష్, ఇక రేటు చూసినావు కదా మడిపోతున్నా. నీకు అయ్యే డబ్బులు ఎట్టి ఇక్కడ ఓటీటీలోని సినిమా చూసుకుంటూ బజ్జీలు తిందాము. ఇదిగో ఈ ఐడియా బాగుందా, అందరూ నాలుగే అనుకుంటున్నారు కాబట్టి థియేటర్లకు ఎవడు రావడంలే. అర్థమైపోయినదా? కాస్త తగ్గించండి అరా రేట్లు, నాలుగు టోలు కూడా కొనాలి కదేటి. ఓలమ్మో అక్క నువ్వు చెప్పగానే తగ్గించేది రేటే అంటావా? అంతేలే చెప్పగానే తగ్గించడమంటే తగ్గించరు కానీ, కానీ ఎంతో కొంత వాళ్ళ వరకు వెళ్ళి కనికరించి ఓ 150 తగ్గించారనుకో మనకి మిగిలినట్టే కదేటి. 7% ఇంటి దగ్గర నుండి అక్కడికి ఆటో సాజీ పెట్టుకొని మళ్ళీ అటు నుంచి అటు తిరిగి వచ్చి మధ్యలో ఈటకెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తారమ్మా లేకపోతే ఆశ్రమంకోవడానికి వెళ్తారమ్మా? సరేలే అందుకని అమ్మ ఇంకా ఇవన్నీ చూసి భయపడిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాలంటే ఆమెడు దూరంలో ఉంటున్నాను. అందుకే ఈ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమాలు నేను చూడలేదు కదేటి. ఓటీటీలు ఎప్పుడు వచ్చేద్దాం చూస్తున్నాను, అప్పుడే నేను చూస్తున్నా. అమ్మ థియేటర్కి అయితే నేను వెళ్ళమ్మో, నేను అసలు ఎత్తలేనమ్మా ఆ డబ్బులు అన్నీ నా వల్ల కాదు. ఇక మీరు కూడా ఏటది మాల్స్ బాగుంటే ఏసీ ఉంటుంది అనుకొని ఎగే వేసుకొని వెళ్ళిపోకండి. అర్థమైనదా? పిల్లలు ఏడకండరా, ఏటది మీ అమ్మ నాన్న ఎంత ఖర్చు పెడతారు మీకే తెలుసు. అక్కడికి వెళ్ళగానే మూసుకొని కూసుంటారేంటి మీరు, అమ్మ చిప్స్ కొను అమ్మ అది కొను అంటారు. వాళ్ళు జోబీల్లోన సిల్లు గవ్వ ఉండదు, మీకు చెప్పలేరు వాళ్ళేమి కొనలేరు. అర్థమైనదా? ఇది రీజన్ అనమాట. పోనీలే ఎంత అలుసుకుంటే 7% చెప్పు, వాళ్ళు తగ్గిస్తారా చేస్తారా? ఇంకింక రోజు రోజు పెంచుకుంటూ పోతున్నారు. అదేటది ప్రొడ్యూసర్లు స్ట్రైక్ చేసినట్టు మనం కూడా స్ట్రైక్ చేద్దామా?
ఇదేదో బాగున్నది కదా ఆ దీనికి నేను శ్రీకారం సుడతానులే తర్వాత నేను చెప్తనే మనం ఎలాగా సమసాధము అయ్యేటది టికెట్లు డ్రింకులు తగ్గించాలి రేట్లు లేదా మేమే టికెట్లు ఏటది డ్రింకులను పాప్కార్న్ ఒట్టుకొచ్చేద్దామని స్ట్రైక్ చేద్దామే ఆ ఎవడి ఏదో బాగుందే సరే మనం కూడా చేద్దాంలే ఆ సరే గాని అదంత మనకి ఎందుకు అక్క ఎప్పుడు చూడు నీ ల్యాప్టాప్ నొక్కుతావు కదా నీకు అందులో కొంచెం ఏబిసిడీలు తెలుసా అంటావా ఓ నాకేందో తెలీదు ఇదేంటి ఇక్కడ పెద్దది ఇంత ఉంది చాక్లెట్లాగా బార్లో ఉంటుంది కదా డైరీ మిల్క్లు అని అలా ఉన్న ఇవన్నీ డైరీ మిల్క్ చాక్లెట్లు చిన్న చిన్న ఉంటే చూడు అంతంత ఉన్నాయి వాటి మీద ఏ బిసి ఇక మళ్ళీ నెంబర్లు రావనుకో 1 2 3లు కూడా ఉన్నాయి కదేటి నా ల్యాప్టాప్లో ఉన్నాయి మీకు ఉన్నాయో లేవో నాకైతే తెలదమ్మా ఆ సర్లే గాని ఇదిగో ఇంకొకటి చెప్పనా ఏటి అన్ని సరే మంచి మంచి గుసగుసలు ఉన్నాయి కదేటి ఇక ఈ మధ్య మన ఏటది తెలుగు సినిమాలకి తమిళ సినిమాలకి అన్నిటికి కూడా అయ్యేటది నేషనల్ అవార్డులు వచ్చేసినాయి కదేటి అందులో ఒకటేనా ఏటి కలర్ ఫోటో అబ్బా సినిమా చూడగానే నేను ఎంత ఏడ్చేసినాను ఆ సుహాసేనా ఎంత బాగా యాక్ట్ చేసేసినాడు కదా అసలు నేను కూడా స్టార్టింగ్ ఈడ హీరో ఏటా అనుకున్నాను అక్క అక్క నువ్వు మొత్తం చెప్పేస్తున్నావే మ్యాటర్లోకి రా అంతవా అదా అంటే దీని మీద ఈ మధ్య నాకు చిన్న ఇష్టం ఏదో తెలిసినదే ఆ డైరెక్టర్ లేడు అతనట ఈ సినిమాలోని హీరో సుహాస్ అని ఏది సినిమా రిలీజ్ అయినంత వరకు చెప్పలేదట అవునా ఎందుకే అక్క ఇప్పుడు ఆగండి ఏటది మామూలుగా అనుకుందాము ఇక ఇందులో నీ సుహాస్ హీరో హీరో అన్నాడు అనుకో మళ్ళా వాళ్ళు మేట అంటాము ఏమి ఇది ఇంకెవరు దొరకలేదా ఎవరిని నెట్టుకొని తీసుకోవచ్చు కదా ఆడు ఏటది హీరో ఏట అంతమా అదిగో అందుకనో ఏటో మరి ఆ డైరెక్టరు సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా చెప్పలేదు ఎవరైనా అడిగినారనుకో అందులో సునీల్ హీరో అని చెప్పినారట అదనమాట ఈ గుసగుస నా సొవులో ఇప్పుడే పడినది అయితే అందరూ కూడా సరేలే సునీల్ కదా హీరో అని కామ్గా ఉన్నారు తీరా రిలీజ్ అయినాక సుహాసిని చూడగానే అబ్బా ఏమన్నా యాక్ట్ చేసినాడు అచ్చా ఏంటది మా పక్కింటి కుర్రోళ్ళకి యాక్ట్ చేసేసినాడు కదేటని మంచి ప్రశంసలు కురిపించేసినారు కదేటి ఇందుకే కదా అసలు సుహాస్ అంటే ఏదో జనాలు తెలియాలని చెప్పి ఏంటది లాస్ట్ వరకు రివీల్ చేయలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయినది పోనీలే ఎవరేటనుకుంటే ఏటి ఆ తక్కువ సినిమా పెద్ద సినిమా చిన్న సూపు చూసిన వాళ్ళందరికీ ఆ సినిమా ఏటి ఆ సినిమా నేషనల్ అవార్డు తెచ్చుకొని నిరూపించేసుకున్నారు కదేటి కదా ఇగో ఇదేటిది నాకు ఇది కూడా చూస్తుంటే ఇంకోటి అనిపిస్తుంది నేను కూడా ఇలా ఒక సినిమా తీసేస్తాను హీరో ఎవరా చెప్పను కదేటి సస్పెన్స్ మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది నేను కూడా ఒక ఏటది ఇంటర్నేషనల్ అవార్డు కొడతాను నేను కూడా వీళ్ళు చూసి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయినాను త్వరలోనే సినిమా ప్రారంభించేస్తాను పేరు కూడా త్వరలో చెప్తానులే అబ్బా డైరెక్టరు ఇగో నేను నీ దారిలోనే వెళ్తాను కదేటి నువ్వు ఎలాగైతే సస్పెన్స్ చేసి లాస్ట్ రివీల్ చేసినావో నేను కూడా అలాగే చేస్తాను పోనీలే ఏదైతే ఏటి మన డైరెక్టర్ దాచినందుకు ఆ సినిమాకి మంచి పేరు వచ్చినది అందులో యాక్ట్ చేసిన హీరోయిన్కి హీరోకి కూడా మంచి పేరు వచ్చినది కదేటి నాకేదో సంతోషం అనిపించినది అబ్బా దానికి నేషనల్ అవార్డు రాగానే అబ్బా తెలుగు ఏటది తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది కదేటి పోనీలే నేను కూడా సినిమా తీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను వీళ్ళు నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాడు మరి నేను ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళిపోతాను కదేటి ఆస్కర్ అవార్డు ఎట్టుకొచ్చాను నేనైతే అవ్వా తలుచుకుంటే తెగ ఏటది ఆనందం వేసేస్తుంది వెంటనే నేను ఆ పనిలో ఉంటాను సరే కానీ ఇంకేటైతే చెప్పనమ్మా విషయాలు ఎప్పుడు నేనే చెప్పాలా మీకు గుసగుసలు అప్పుడప్పుడు మీరు కూడా అయ్యేటది కమెంట్లకి పెద్ద కింద శాడ్ పార్తం ఉన్నది కదేటి అక్కడ ఎట్టండి చదువుతాను ఏటది నన్ను ఏమంటారు ఎక్కువ ఎందుకక్క నిన్ను అలిపించడం అని చెప్పేసి పెట్టట్లేదా మరేం పర్లేదులే ఎట్ట నేను కూడా చెప్తాను ఇంకోటి ఇదేటిది మొన్న నందమూరి బాలకృష్ణ లేడు అదే సింహం వంటి సిందోడే ఈ ఆటకొచ్చాడే అదిగదిగో ఆ సినిమా చూసినప్పుడు నేను థియేటర్లో కళ్ళు ఇలా తెరుచుకునే ఉన్నాను కదేటి కళ్ళు మూసుకోలే అయితే ఇగో ఆ ఇరి అంటే నాకు ఎంత ఇష్టమో బలగొంటారు కదా మీసలా వేసుకొని ఇప్పుడు కొత్తగా అదేటది NBK 107 అని ఏదో సినిమా చేస్తున్నాడు కదా అక్క ఏడు చెప్తావు అయితే ఆ సినిమా గురించి ఏమైనా కథ లీక్ చేసేస్తావా అంటావా అబ్బా నేను ఇప్పుడే చెప్పాను నేను ఆ హీరో ఫ్యాన్ అని కథ ఎందుకు లీక్ చేస్తాను అదే కాదు నెక్స్ట్ అప్డేట్ ఏంటనే చెప్తాను అయితే మొన్న నందమూరి బాలకృష్ణ లేడు తన నెక్స్ట్ సినిమాలోని బాలీవుడ్ నుండి హీరోయిన్ వస్తుందట ఏమే అక్క టాలీవుడ్ హీరోయిన్ ఎవరు లేరా అంటావా అబ్బా ఎవరు లేకేం కాదు మా బాలయ్య రేంజ్ అంటే వాళ్ళకుంటుంది అనమాట టాలీవుడ్ ఎందుకు బాలీవుడ్ అనుకో మా బాలయ్య రేంజ్ కూడా ఇంకా 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 ఎదిగిపోతుంది కదేటి
అందుకని బాలీవుడ్ నుండి ఆమె ఎవరు సోనాక్స సోనాక్స ఆ హీరోయిన్ యాక్స్ అవుతుందట ఇక ముందే చెప్పేసినాను అంటే నేను ఏది లోపల దాచుకోలేను కదా అందుకే ముందుగా బయట ఇట్టేసినాను ఏంటి అనుకోకండి మా బాలయ్య పక్కన బలగొంటది కదా సోనాక్సి ఆ అంటే ఇంతకు ముందు ఆవిడ ఎవరు విద్యాబాలన్ కూడా చేసినది కదేటి అందుకనే మా బాలయ్యతో నటించడానికి ఈ హీరోయిన్ కూడా ఏంటి పచ్చ జెండ ఊపిస్తున్నదట కదేటి అదా నాకు ఇప్పుడే సినిమా వర్గాలండి ఏటది అందునే అన్నమాట సమాచారము అందుకే చెప్పేసినాను పోనీలే ఏదైతే ఏమి మా బాలకృష్ణ సరసన చేయడానికి పెట్టి పొట్టండల్లే కాబట్టి ఆ సోనాక్షి సిన్హా వాళ్ళ అమ్మాయి ఎంత లెక్కయ్య నువ్వు మా బాలయ్యతో చేసేస్తున్నావు అబ్బా నాకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు కదేటి మా బాలయ్య పక్కన ఓ రెండు స్టెప్పులు వేసిద్దును మీకు ఎవరికైనా ఫోన్ నెంబర్ కానీ తెలియదు నాకు చెప్పండి అని నాకు తెలియకేం కాదులే తెలుసు కానీ అని నేను చేస్తే ఆయన ఎత్తుడు మీరు చేశారు ఇంకో ఎత్తితే నాకు చెప్పండి పోనీలే ఏదో ఒకటి మా బాలయ్య సినిమా ఇది ఎన్బికే కంప్లీట్ అయిపోయి ఈ షూటింగ్ త్వరగా స్టార్ట్ అయిపోవాలని నేను కూడా ఎంత బాగా ఏడ్చేసేస్తాను పోనీలే బాలీవుడ్ హీరోయిన్ కూడా మా బాలయ్యతో నటించేస్తుంది కదేటి చూడాలి ఇంకెంత సిందులు వేసేస్తాడో మా బాలయ్య సర్లే ఇంకేటైతే ఇంకా చెప్పన్నారా మీరని ఎప్పుడు నేనే చెప్పాలా ఏటి సర్లే కానీ ఇవాళ ఏటి తిన్నారు ఇగో నేనైతే అదేటది ఆ చికెన్ లెగ్ పీసులు అవన్నీ వండినాను కదేటి నరేష్ గారి కోసమే పాపం రోజు నాతో కూర్చొని కెమెరా ఏటి తెగలిసిపోతున్నాడు కదేటి కాస్త కండబాలాలని చికెన్ మటన్ నుండి ఎడతాడు మా నరేష్కి బాగుంటుంది కదా చూడండి తిని తిని ఎలా తయారవుతాడు మా నరేష్ పెళ్లి కూతురులు అందరూ క్యూ కట్టేయాలి ఇంకా సూపర్ ఉంటుంది కదా ఊహ ఊహించుకుంటేనే ఏదోలాగా ఉంది నాకు సరేలే అగో అదనమాట నా గుసగుసలు విన్నారా ఇన్ని బాగా ఎంజాయ్ చేసేసినారా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాను కదేటి అదేటోనర్రా మీతో మాట్లాడాననుకో తెగ ఎంజాయ్మెంట్ వచ్చేది నాకు సరేలే ఇలాగే ఇంకా మంచి మంచి ఏడి ఇంకా మంచి మంచి గుసగుసలతోని మీ ముందుకు వచ్చేస్తానే ఇక మీరు ఏడ్ చేయాలి నేను మీకోసం ఎంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంత గ్యాదర్ చేసి చెప్తున్నానా మీరేడ్ చేయాలి నన్ను సంతోషెట్టడానికి నా ఛానల్ని ఇదిగో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కొట్టండి మర్చిపోకండరా ఇంతలాగా అడుగుతున్నాను కదేటి ఈ అక్క కోసం కొట్టియండి అమ్మా మాత్రము అలాగేనా ఉంటాను మరి టాటా సీ యూ.